हेलो फ्रेंड्स, वेलकम टू देश विहारी चैनल। सो ईरोजु नालगव रोज कार्यक्रम काटी की मरी जल्दी की अने रेंडु कार्यक्रम जो सो ई कार्यक्रम इधर जो वीडियो मरी आलस्य वेल्पदाजु सायंत्र अम्मवारी जल्दी की तीसदी इकड़े काबट्टी प्लेस अंत शुभ्रपरू वील्त वाल वाल अम्मवारी सेव चेयरानी विधा शुभ्रपरू అమ్మవారు కాటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు। కాటికి అంటే శ్మశానానికి అని అర్థం। అక్కడికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆభరణాలు అలంకరణ ఏమీ లేకుండా సింపుల్ గా ఉంటారు। మరియు అమ్మవారి తమ్ముడైనటువంటి పోతురాజు కూడా వాళ్ళ అక్కగారితో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా వేంచేసి ఉన్నారు। కాటికి వెళ్ళే ముందర గంగాలమ్మ వారికి టెంకాయ కొట్టి కర్పూర హారతి సమర్పిస్తున్నారు। అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీతాలమ్మ వారికి కూడా టెంకాయ కొట్టి కర్పూర హారతి ఇస్తారు। మీరు గమనించినట్లయితే ప్రతి కార్యానికి ముందు గంగాలమ్మ వారికి సీతమ్మ వారికి టెంకాయ కొట్టి కర్పూర హారతి ఇస్తున్నారు। అలాగే ఇక్కడ ఉన్నటువంటి బలిపీఠం దగ్గర కూడా టెంకాయ కొట్టి కర్పూర హారతి ఇస్తున్నారు। తర్వాత వాయిద్యములకు ఎవరెవరైతే ఈ యొక్క జాతరలో పాల్గొనేటువంటి అన్ని వాయిద్యాలకు పూజించి పసుపు కుంకుమతో పూజించి వాటికి కర్పూర హారతి ఇస్తున్నారు। ఇక్కడ జరిగేటువంటి కార్యాన్ని జయప్రదంగా చేయాలి। మనకు ఎటువంటి ఆటంకం వాటిల్లకూడదు। సో ఈ యొక్క వైద్యాల్లో కూడా ఈ యొక్క జాతరలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాయి కాబట్టి అందరూ క్షేమంగా పని జరగాలనేసి దీవెనలు తీసుకుంటున్నారు। మీరు గమనించినట్లయితే ఇక్కడ ముగ్గు వేస్తున్నారు। సో ఈ సనాతన ధర్మంలో లేదా హిందూ ధర్మంలో ముగ్గులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది। మన ఇంటి ముందర వేసేటువంటి ముగ్గులే కాకుండా యజ్ఞ యాగాదులు క్రతువులు చేసేటప్పుడు కూడా ఈ విధంగా ముగ్గులు వేస్తూ ఉంటారు। సుదర్శన హోమము లేదా చండి హోమం చేసేటప్పుడు ఈ విధంగా కూడా ముగ్గులు వేస్తారు। మరియు ఇప్పుడు వేస్తున్నటువంటి ముగ్గు శాక ముగ్గు అని పిలుస్తారు। కాటికి వెళ్ళేటప్పుడు ముందు వేసేటువంటి ముగ్గుని శాక ముగ్గు అని పిలుస్తారు। సో ఈ విధంగా ఈ ముగ్గులో ఎటువంటి రంగులు ఏమీ వేయరు। జస్ట్ సింపుల్గా తెల్ల ముగ్గు పిండితో అమ్మవారి రూపం చిన్నగా వేస్తారు। మరియు నక్క అశ్వాన్ని కూడా అమ్మవారి వాహనం నక్క కాబట్టి ఆ నక్కను కూడా ఇందులో జతపరుస్తారు। మరియు ఇక్కడ ముగ్గు పూర్తయిన తర్వాత ఆకులు వక్కలు మధ్యలో చిల్లర ఈ విధంగా పెడుతూ ఉంటారు। ఇది ఫైనల్గా ముగ్గు అయితే ఈ విధంగా ఉంటుంది శాక ముగ్గు। ఇక్కడ కుండని పగలగొడుతున్నారు। ఈ యొక్క కుండలో అన్నంతో చేసినటువంటి ముద్దతో దీపం పెడతారు। సో దానికోసం అనుగుణంగా ఉండే విధంగా కుండ మూతని కొద్దిగా వెడల్పుగా వచ్చే విధంగా పగలగొడతారన్నమాట। పగలగొట్టి అందులో అన్నంతో చేసిన ముద్దతో దీపం పెడతారు। మరి అన్నం కూడా సిద్ధంగా ఉంది, దాన్ని ముద్దలాగా చేస్తారు। సో ఎలా కట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు। అది ఈ విధంగా అన్నం ముద్దన ప్రమిదలాగా చేసి అందులో నూనె పోసి దీపం పెడతారు। అన్నం ముద్దలో నూనె పోసి కుండ లోపల పెట్టేశారు। ఈ విధంగా విజయ పతాకాలను సూచించే విధంగా ఆ రంగు పేపర్లని కుండ లోపల అన్నం ముద్దకి చెక్కుతారు। ముగ్గు వేయడం పూర్తయిపోయింది। ఇప్పుడు కొత్త చాటలో కింద వేపాకులు వేసి తర్వాత నిండుకున్న అన్నంతో ఆ చాటలో నింపుతారు। ఈ విధంగా లోపల తయారు చేసినటువంటి కుండను తీసుకొచ్చి ఆ శాక ముగ్గురు దగ్గర ఉంచుతారు। ఇప్పుడు ఆశ్రాద వాళ్ళు అమ్మవారిని ఆహ్వానిస్తున్నారు, అంకాలమ్మవారిని ఆహ్వానిస్తున్నారు। వాళ్ళ యొక్క మంత్రాలతో వాళ్ళ యొక్క వాకులతో అమ్మవారిని ఆహ్వానిస్తున్నారు। ఈ యొక్క కార్యాన్ని చూడడానికి ఊర్లోని వారంతా తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారి ఆలయంలో చేరుకొని ఉన్నారు మరియు ఆసక్తితో చూస్తూ ఉన్నారు। అమ్మవారిని ఆహ్వానించిన తర్వాత ఆశాది వాళ్ళు ఆ విధంగా గొర్రెని తీసుకొని ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు।
ప్రదక్షిణ పూర్తి అయిపోయింది. అవగానే అక్కడ సాక ముగ్గు దగ్గర గొర్రెను నిల్చోబెట్టి ఉంచుతారు, సిద్ధంగా ఉంచుతారు తన యొక్క ఈక కొయ్యడానికి. ఆ విధంగా ముందుగా కలిపి ఉన్న చేటలో కలిపి ఉన్న అన్నం మరియు వేపాకులతో ఆ యొక్క రక్తాన్ని కలుపుతారు. తర్వాత గొర్రెకి ఒకవైపుగా చర్మం చించి అక్కడి నుంచే కత్తులతో దాని లోపల ఉన్నటువంటి ప్రేగులను బయటికి తీస్తారు. మీరు చూడొచ్చు ఈ దృశ్యంలో ఆ విధంగా చెయ్యి లోపలికి పోనిచ్చి అక్కడ లోపల ఉన్నటువంటి ప్రేగులని బయటికి తీస్తారు. ఆ విధంగా దాని ప్రేగుల లోపల ఉన్నటువంటి మలం రాకుండా నీటిగా ఆ యొక్క ప్రేగులను బయటికి తీస్తారు. బయటికి తీసినటువంటి ప్రేగులు ఫ్లాట్గా లేకుండా బెలూన్లాగా ఉబ్బే విధంగా నోటితో ఆ ప్రేగుల్లో గాలి ఊదుతారు. ఊదిన తర్వాత నమస్కరించి ముందుగా ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఆ కుండను ఎత్తుకుంటాడో ఆ వ్యక్తికి పసుపు కుంకుమ అన్నీ పూజించి ఈ విధంగా జంధ్యం వేస్తారు. ఇటువైపు నుంచి అటువైపుకి మరియు రెండు చోట్ల అతని యొక్క చెస్ట్ కవర్ అయ్యే విధంగా జంధ్యం వేస్తారు. ఫస్ట్ ఇటువైపు, తర్వాత ఇటువైపు జంధ్యం వేస్తారు. మరియు తన యొక్క కుడి చేతికి కూడా ఆ యొక్క ప్రేగుని కడతారు. అతన్ని ముగ్గు పైభాగానికి తీసుకెళ్ళి ఆ యొక్క వైట్ క్లాత్తో తన తల మరియు నడుముకి ఈ విధంగా కడతారు. కట్టిన తర్వాత ఆ కుండను తీసుకెళ్ళి, మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి కుండను తీసుకెళ్ళి అతన్ని చేతిలో పెడతారు. మరియు మీరు చూడవచ్చు అతని నోటికి ఈ యొక్క లంగ్స్, ఆ గొర్రె యొక్క దొమ్మ నోటికి కరిపిస్తున్నారు. కరిపించి కుండను అతని చేతికి ఇచ్చేశారు. తర్వాత అతను ఆ కుండను ఎత్తుకున్న అతను ఆ ముగ్గును తొక్కుకుంటూ నడుముకు వేప చీర కట్టుకొని ఆ విధంగా ముగ్గును తొక్కుకుంటూ ముందుకు సాగాలి. అతని ముందు వెళుతుంటే అమ్మవారిని కూడా తీసుకొని ఈ విధంగా ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ, ఆలయం చుట్టూ కేవలం ఒక ప్రదక్షిణ చేస్తూ ఇక కాటికి వెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగా ఒక ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. అమ్మవారు వెలుపలకు వస్తూ ఉన్నారు. ఇంకా వెలుపలకు వచ్చి ఇక కాటికి సాగిపోతున్నారు. ఈ విధంగా అమ్మవారు కాటికి సాగిపోతున్నారు. మీరు చూడొచ్చు జనాభాని, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు, మా ఊరికి వచ్చినటువంటి బంధువులు అందరూ సాగి వస్తూ ఉన్నారు. మా ఊర్లో ఎన్ని ఫంక్షన్లు జరిగినా, ఎన్ని ఫెస్టివల్ జరిగినా అంకాలమ్మ ఫెస్టివలే వేరు. ఆ విధంగా అంకాలమ్మ వారిని తీసుకొని వెంకటేశ్వర స్వామి కుడివైపున ఉన్నటువంటి పొలాలు సుమారు 300 మీటర్ల దూరం వెళ్ళగానే అక్కడ ఒక కాలువ వంక వస్తుంది. ఆ వంకలోకెళ్ళి అక్కడ ఒక చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు దగ్గర ఒక రెండు కాళ్ళ జీవాన్ని బలి ఇచ్చి ఈ యొక్క కుండను ఎత్తుకున్నటువంటి వ్యక్తికి అక్కడ 2-3 బిందెలతో స్నానం చేపించి ఆ యొక్క గుడ్డను తొలగించి తిరిగి ఊరేగింపుగా అమ్మవారు ఊర్లోకి వస్తారు. సో ఆ విధంగా అమ్మవారు కాటి నుంచి ఊరేగింపుగా ఊరేగుతూ ఊర్లోకి వస్తారు. సో ఈ కార్యక్రమం అంతా చూస్తున్నట్లయితే మీకు ఒక ఆశ్చర్యం కలగవచ్చు. ఏంటంటే నిన్నేమో స్వామివారికి దాసర్లని ఎంచక్క అభిషేకాలు అన్నదానాలు చేశారు. సో ఈరోజు ఏంటి శుద్ర పూజల్లాగా ఈ ముగ్గు వేయడాలు, ఆ ప్రేగులు తీసుకోవడాలు ఇలాంటివి ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. మీకే కాదు చిన్నప్పుడు మాకు కూడా ఆశ్చర్యం కలిగేది. తర్వాత కొద్ది కాలానికి మాకు తెలిసిన విషయం ఏంటంటే మనం చేసేటువంటి ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి మనం తినేటువంటి ప్రతిదీ 3 విధాలుగా ఉంటుంది, 3 గుణాలు కలిగి ఉంటుంది అన్నమాట. భగవద్గీతలో చెప్పినట్లు సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి 3 రకాలుగా విభజించుంటాయి. మనం చేసేటువంటి ప్రతి కార్యము, మనం తినేటువంటి ప్రతి వస్తువు, మనం చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా ఈ విధంగా 3 విధాలుగా విభజించి ఉంటుంది. నిన్ను మనం చేసినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం చేసినటువంటి కార్యక్రమము సత్వగుణంలోకి వస్తే, ఈరోజు మనం అంకాలమ్మ వారికి చేసినటువంటి కార్యము తమోగుణంలోకి వస్తుంది. సో ఈ విధంగా చేయడానికి గల కారణం ఏమి అంటే, చిన్నప్పుడు నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఈ ఆసాదవాళ్ళు ఎవరైతే పూజ చేస్తున్నారో, మంత్రాలు ఇవన్నీ పఠిస్తున్నారో, వాయిద్యాలు వాయిస్తున్నారో వాళ్ళని అడిగాను నేను ఎందుకండి ఈ విధంగా చేస్తానని చెప్పి అడిగితే, వారు మీరు ఇది గమనించినట్లయితే
ఏదో దెయ్యంతో సోకిన వాళ్ళకి లేకపోతే ఆరోగ్యం బాగలేని వారికి శ్మశానానికి తీసుకెళ్ళి ఆ ముగ్గులు వేసి ఆ జంతువులను బలి ఇచ్చి అవేవో ఏదో పూజలు చేస్తారు కదా. ఈ చేసేటువంటి మనం ఇప్పుడు చూసినటువంటి ప్రక్రియ కూడా సేమ్ అలాగే ఉంటుంది. అలా చేయడానికి గల కారణం ఏంటని నేను వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే, సో ఈ విధంగా అంకాలమ్మ వారికి సంవత్సరం పొడవునా రకరకాలుగా మనుషులు అంటే రాకూడినటువంటి వారు ఉన్నటువంటి వారు అంటూ ముట్టి ఇలాంటి వాళ్ళందరూ అంకాలమ్మ ఆలయంలోకి వచ్చేసి అపురుశుభ్రత అనేది వంటిది చేస్తారు. అలాగే నరఘోష కానివ్వండి, మనుషులందరూ అంకాలమ్మను చూసి ఆ విధంగా నరదిష్టి కానివ్వండి, ఈ విధంగా అమ్మవారికి ఈ సంవత్సరం పొడవున ఉన్నటువంటి చెడునంతటిని మనం ఈ విధంగా ఈ మైలు తీయడము లేకపోతే ఈ కాటికి వెళ్ళేటువంటి కార్యక్రమంలో అమ్మవారికి ఆ దిష్టి తీసిన విధంగా ఈ కార్యక్రమం అంతా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పారు. మీకు ఇప్పుడు మళ్ళీ ఇంకొక సందేహం రావచ్చు, ఏంటండి అమ్మవారికి ఏంటి మన అందరిని రక్షించేటువంటి తల్లి అమ్మవారు ఆదిపరాశక్తి అంకాలమ్మ ఆంక దిష్టి తీయడం ఏంటి ఆంక నరఘోషం ఏంటంటారా? ఇది భక్తుల యొక్క నమ్మకం, భక్తులకు అమ్మవారి పైన ఉన్నటువంటి ప్రేమ అన్నమాట. ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామికి మనమేమి నైవేద్యం సమర్పించవలసినటువంటి అవసరం లేదు, సకల జగత్తుకి అన్నం ఇచ్చేటువంటి దాత అయిన వెంకటేశ్వర స్వామి అలాంటి స్వామికి మనం నైవేద్యం సమర్పిస్తాం. అదేవిధంగా మనం కాపాడేటువంటి శక్తి ఆదిపరాశక్తి అయినప్పటికీ మనము అంకాలమ్మ తల్లి మీద ప్రేమతో ఆమెకి దిష్టి తీయాలన్నటువంటి లేకపోతే ఆమెకు ఉన్నటువంటి నరఘోష లేకపోతే ఏదైనా కానీ ఆలయం శుభ్రపరచాలి ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటామని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. సో ఇది ఇవాళ కార్యక్రమం అయితే, ఇది ఇంకా పార్ట్ 2 ఉంటుంది. సో వీడియో ఎక్కువ అవుతుందన్న కారణంతో ఫుల్ వీడియో అప్లోడ్ చేయట్లేదు. అమ్మవారు ఊరేగింపుగా వచ్చేసి ఈ బావి దగ్గర జల్దీ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది ఏంటి, సో ఈ విషయాలన్నీ డే 4 పార్ట్ 2 వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అది మరైతే బాయ్.